హలో గురు, ఇప్పుడే కోటబొమ్మలి పిఎస్ సినిమా చూడడం జరిగింది. అండ్ ఆ సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఈ మూవీ గురించి మనం రివ్యూ చెప్పుకుంటే కనుక ఒక సాంగ్ తో ఒక పర్టికులర్ మూవీ అందరి దృష్టిలోకి వెళ్తుంది అంటే చాలా అరుదైన విషయం, చాలా కొన్ని సినిమాలుగా జరుగుతుంది. అండ్ ఈ కోటబొమ్మలి పిఎస్ అనేది ఒక లింగిడి అనే సాంగ్ తో మనందరి దృష్టిలోకి వచ్చింది. అండ్ నా దృష్టిలో కూడా వచ్చింది. నేను సినిమాకి వెళ్ళాను, సినిమాకి వెళ్ళిన తర్వాత నా రెస్పాన్స్ కానీ నా వ్యూ కానీ మూవీలో ఏంటంటే, శ్రీ నాకు మామూలుగా సినిమాకి వెళ్ళకుండా నా దృష్టిలో ఏంటంటే శ్రీకాంత్ గారు ఒక సపోర్టింగ్ క్యారెక్టర్. సో అతని సినిమా కోసం ఏదో సినిమా కొంచెం ప్రమోట్ అవుతుంది అని చెప్పేసి అతను వాడుకున్నారు అని నా దృష్టిలో నేను వెళ్ళా. కాకపోతే సినిమాకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే సినిమాలో హీరో అతనే. అండ్ సినిమాలో అతని క్యారెక్టర్ కానీ అతని క్యారెక్టర్ రాయడం, అతని క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అతని పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ చాలా బాగుంటుంది, బట్ అతని క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ అతని క్యారెక్టర్ తో పాటు సమ ఉజ్జీగా పోటీస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంది. సినిమా ఫస్ట్ 40 మినిట్స్ కొంచెం స్లోగా పోయినా 40 మినిట్స్ తర్వాత స్క్రీన్ ప్లే మారిపోద్ది. అసలు ఎంత ఎలా ఉంటుంది అంటే స్క్రీన్ ప్లే ఎత్తుకి పై ఎత్తు ఈ విధంగా ఉంటుంది సినిమా అంతని. సో నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్ లో నేను కొంచెం డిసప్పాయింట్ అయినా, క్లైమాక్స్ సీన్ లో నేను సాటిస్ఫై అయిపోయాను. అండ్ మూవీలో మెయిన్ గా ఏంటంటే ఈ సినిమాకి ఆ సాంగ్ అనేది చాలా హెల్ప్ అయింది. ఆ సాంగ్ వల్ల చాలా మంది ఆడియన్స్ వెళ్ళారు అండ్ ఆడియన్స్ అందరి నుంచి ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో సినిమా ఎలా ఉందని మీకు అర్థమైంది. అండ్ ఈ సినిమాలో కొంచెం పాజిటివ్స్ ఏంటంటే అందరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ఒక పాయింట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, అది ఎవరంటే మురళీ శర్మ గారు. అసలు బయట ఒక కొంచెం మంచి పొలిటీషియన్ కానీ అతను ఎలా బిహేవ్ చేస్తారు అలాగే బిహేవ్ చేశారు. అసలు అతన్ని చూస్తే మనకు ఒక విధంగా చిరాకు వస్తూ ఉంటుంది. అలా చిరాకు తెప్పించారంటే మాకు అర్థమైపోతుంది అతని క్యారెక్టర్ ఎంత బాగా పండింది అని చెప్పేసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ సినిమా ఒకటే మాట, చేదు నిజాలు. మన సొసైటీలో జరుగుతున్న కొన్ని చేదు నిజాలు, బెటర్ ట్రూత్స్. సో ఈ పాయింట్ మీద సినిమా మొత్తం వెళ్తూ ఉంటుంది. ఆ పాయింట్ విన్నప్పుడల్లా ఖచ్చితంగా అరే ఇది నిజమైన కరెక్టే కదా, ఈ పాయింట్ నిజమే కదా అనిపిస్తుంటది. కానీ ఆ పాయింట్ నిజమైనందుకు మన మీద మనకు చాలా చిరాకు వస్తూ ఉంటుంది. అండ్ ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా కరెక్ట్ గా రావాల్సిన సినిమాని కరెక్ట్ టైంలో దింపారేమో బహుశా, ఎందుకంటే సినిమా మొత్తం కూడా ఎలక్షన్స్ గురించి ఉంటది. కాబట్టి ఈ సినిమా ఎవరైతే చాలా మంది ఖచ్చితంగా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఏ కేటగిరీ పర్సన్స్ అయినా ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా మూవీని అయితే మటుకి ఆ పర్టికులర్ మూవీలోకి అయితే మనం ఖచ్చితంగా వెళ్తాము, బట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేవి లేవు. సో అది కొంచెం మైనస్ ఈ మూవీలో. అండ్ అది మినహాయిస్తే మిగతా మూవీ అంతా కూడా బాగుంది. సో నా రివ్యూ నా రేటింగ్ వచ్చేసరికి మూవీకి 5 to 2.75 ఇస్తా. అండ్ ఈ వీకెండ్ ఖచ్చితంగా మేము చూడడం సజెస్ట్ చేస్తా, మూవీ అయితే చాలా బాగుంది. సో ఈ వారానికి అయితే ఈ రివ్యూతో ఉందాం, నెక్స్ట్ వీక్ మంచి రివ్యూతో కలుద్దాం మళ్ళీ. సో అంతవరకు టేక్ కేర్ గురు.